నేను మీ కట్ల రాజన ప్రసాద్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్. బట్ నాకు ఈ వేదిక చాలా స్పెషల్గా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రెస్ వాళ్ళే గెస్టులుగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా నాకు ఎంత హోమ్లీగా అనిపిస్తుందంటే నేను చెప్పలేను ఈరోజు మాత్రం. ఎందుకంటే ప్రతి కొత్త ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పబ్లిసిటీ లేని వాళ్ళని వాళ్ళందరినీ గెస్టులుగా పిలిచి వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తుంటారు. బట్ ఈరోజు ముఖ్యమైన మా అతిథి ప్రసన్న కుమార్ గారు అందరి వాడు, ఆయన వేదిక మీద ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రెండోది మా కృష్ణన్న, తనకు తానుగా ప్రూవ్ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా వచ్చి ఈ కావ్యరాజ్ అనే చిత్రానికి గెస్ట్గా వచ్చి దాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. దయానంద్ గారు, ఆయన చూస్తే ఎంత సౌమ్యుడిగా ఎంత మంచివాడో ఆయన చూస్తేనే తెలుస్తుందండి. మరి దయానంద్ గారు, నేను ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చి 37 ఇయర్స్ అయింది, ఒక గ్రూప్ డాన్సర్గా, ఒక హీరోగా, కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా నా ప్రయాణం 37 సంవత్సరాలు. నేను చాలామందిని చూశాను. బట్ మీరు తప్పకుండా మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే మీలో ఆ సక్సెస్ కనిపిస్తుంది సార్ మీ ఫేస్లో. అంటే వెనుకాడకుండా ఈ చిత్రాన్ని తీసినట్టు మిమ్మల్ని చూస్తే నాకు తెలుస్తుంది. తప్పకుండా మీరు మంచి విజయం సాధించాలి, ఈ సినిమాకి మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఏ సహాయం కావాలన్నా మీకు మీ సినిమా ముందుకు వెళ్ళాలంటే కూడా ప్రసన్న గారు ఉన్నారు, తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తారు. దయచేసి ఈ సినిమాలో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా 10 మందికి అన్నం పెట్టే వ్యక్తిగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కావ్యరాజ్ టైటిల్ చాలా బాగుందండి, రియల్గా ట్రైలర్ కూడా చూశాను, హీరో చాలా బాగా చేశారు. అలాగే దయానంద్ గారు ఖర్చుకు వెనకాడకుండా తన సబ్జెక్ట్కి తన కథకు ఎంత ఎఫర్ట్ ఉందో బడ్జెట్ అంత ఎఫర్ట్ పెట్టి తీసినట్టుగా నాకు అనిపిస్తుంది. అందరూ దయచేసి ప్రేక్షకుల దేవులని కోరుకునేది ఏంటంటే చిన్న చిత్రాలని, చిన్న నిర్మాతలని, కొత్త నిర్మాతలని ఆదరించండి దయచేసి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బ్రతికేదే చిన్న సినిమాలలో, చిన్న సినిమాల వలన, చిన్న నిర్మాతల వలన, ఇది యథార్థం ఇది. కాబట్టి ఏ ప్రొడ్యూసర్, ఏ చిన్న నిర్మాత వచ్చినా, చిన్న సినిమా వచ్చినా దయచేసి ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసన్న కుమార్ గారు మరియు రాజుగారు, మీడియా మిత్రులు అండ్ మిత్రులు, ఈ సినిమా గురించి యాక్చువల్లీ నాకు లాస్ట్ టైం నుంచి దయానంద్ గారు చెప్తా ఉన్నారు. స్పెషల్గా ఈ మూవీ గురించి దయానంద్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజుల్లో చాలా మనం ఎవ్రీ వీక్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 12 to 15 మూవీస్ అనేది కామన్గా వస్తున్నాయి. బట్ అందులో ఆల్మోస్ట్ అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కమలాసన్ గారు చేశారు మూకీ మూవీ, తర్వాత ఇప్పుడు ఒక మూకీ అనుకుంటున్నాను, మిడిల్ ఏమి వచ్చిందో నాకు తెలియదు, పుష్పక విమానం ఒకటే వచ్చింది. జనరల్గా ఏంటంటే ఎన్నో ఆ పుష్పక విమానం వచ్చిన తర్వాత కొన్ని 100,000 సినిమాలు వచ్చినా ఆ సినిమా ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయింది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ మూకీ మూవీ అని చెప్పేసి. అలాగే ఈ మూవీ కూడా డెఫినెట్గా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకొని, మూకీ మూవీ అనగానే పుష్పక విమానం మనం ఎలా చెప్తున్నామో సెకండ్ ఆప్షన్ ఏం ఉంటే డైరెక్ట్గా మనం చెప్పేది కావ్యరాజ్. ఆ అదృష్టం ఈ సినిమాకి రావడం నిజంగా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా మూకీ మూవీ అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఏంటంటే అప్పుడెప్పుడో వచ్చిన సినిమా మళ్ళీ ఒకసారి చూడాలి, అందులో ఈ రోజుల్లో ప్యాడింగ్ ఎవరు ఉన్నారు, హీరో ఎవరు ఉన్నారని చూడాలండి. అలాంటి సినిమాల కోసం ఏంటంటే కంటెంట్ ఉందంటే జనరల్గా ఈ రోజులో ఏ హీరోని కూడా ఎవరు చూడట్లేదు, కంటెంట్ ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు మనల్ని ఆదరిస్తున్నారు. ఈ రోజులో మనం ఆల్మోస్ట్ చాలా సినిమాలు చూసాం, ప్రజెంట్ కావాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఏంటంటే ఈ మూవీలో వితౌట్ మాటలతో సినిమా తీశారు అంటే డెఫినెట్గా ఒక మైల్ రాయిని వీళ్ళు టచ్ చేశారని అనుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ నేను నిజంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దయానంద్ గారు, మీ గట్స్ గ్రేట్ అండి, ఈ టైంలో ఇలాంటి మూవీస్ మీరు చేయడం, సక్సెస్ఫుల్గా ఈ సినిమా రన్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడ వచ్చేసిన అందరికి నా యొక్క నమస్కారాలు. కావ్యరాజ్ మూవీ తీసిన మన దయానంద్ గారికి ఎంతో ధన్యవాదాలు.
ఈ జనరేషన్ బట్టి మూకీ మూవీ అంటే చాలా మంది పబ్లిక్ ఇంకా పబ్లిక్ వస్తలేదు. ఈ మూవీతో ఎవరైనా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, అండ్ ఇంకా ముందు ముందు ఎన్నో మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కావ్యరాజ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసిన నా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా గుర్తులు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు చాలా పెద్ద మంచి చేసుకుని ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ ప్రసన్న గారు లేని దీన్ని ఊహించలేము. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన ఛాంబర్లో చక్రం తిప్పాలని కోరుకుంటూ, ఆయన బాటలో మేము నడవాలని కోరుకుంటూ, ఈ సినిమాకి వచ్చేసరికి కావ్యరాజ్ దయానంద్ గారు నాకు రీసెంట్గా పరిచయం. అన్న మూకీ సినిమా అనగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా రోజుల తర్వాత ఒక మూకీ సినిమా వింటున్నాను. ఈ సినిమా మంచి విజయం కావాలని దయానంద్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రసన్న కుమార్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. తర్వాత టాకీ సినిమా ఎంటర్ అయితే ఆ టాకీ సినిమాలో మొట్టమొదట హిందీ టాకీ సినిమా ఆలమ్మారా, నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ టాకీ సినిమా భక్త ప్రహ్లాద, అలాగే తెలుగు తమిళ్ బైలింగ్వల్ లాంగ్వేజ్ వచ్చేసిన ఫస్ట్ సినిమా కాళిదాస్. ఈ మూడు సినిమాలలో మొట్టమొదట నటించిన నటుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. సో మన ఎల్వి ప్రసాద్ గారికి చెప్తాం కదా, సో ఆయన మూకీల నుంచి టాకీకి వస్తే ఫస్ట్ యాక్ట్ చేసింది ఆయన. ఆ తర్వాత చూసుకుంటే మూకీలో మనకల్లా ఒక పుష్పక్ అని చెప్పి కమలాసర్ గారి సినిమా వచ్చింది, అఖండ విజయం సాధించింది. మళ్ళా ఇవాళ దయానంద్ గౌడ్ గారు మళ్ళా అదే మూకీ సినిమా ఇవాళ చేస్తున్నారు. సరే ఈ మూకీ సినిమాకి వచ్చేటప్పటికీ లింగాల మదన్ గారు ఆయన డైరెక్టర్గా హీరోగా ఆయన గజగోని దయానంద్ గౌడ్ గారు అలాగే కంచర్ల కాచాయన గారు ఆవిడ సమర్పించడంతో ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు మూలం ఏంటంటే వీళ్ళకి గౌడ్ బిజినెస్ కమ్యూనిటీ అని ఒకటి ఉంది. ఆ గౌడ్ బిజినెస్ కమ్యూనిటీ అనేది ఒక వాట్సాప్ గ్రూప్లో ఒకరికొకరు పరిచయం అయ్యి దాంట్లో ఉన్న పెద్దవాళ్ళ ద్వారా మా ప్రభాకర్ గారు మమత గారి ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యి ఈ కావ్యరాజు రావడానికి మూలమయ్యింది. ఈ కావ్యరాజులో ఈవెన్ దయానంద్ గౌడ్ గారు కూడా నటించారు, ఆయన నటుడు ప్లస్ నిర్మాతగా కూడా చేశారు. చేసి ఇవాళ ఈ సినిమాని ధైర్యంగా ఆయన ఫినిష్ చేసి సెన్సార్ కూడా మూయించుకుని రిలీజ్కి ఇవాళ టీజర్ లాంచ్కి రావటానికి ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎంతో కష్టపడటం జరిగింది. సో ఆయనకి లింగాల మదన్ హీరో కమ్ డైరెక్టర్ ఇద్దరు కూడా కలిపి ఒక కోఆపరేషన్లో ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. దీంతో జయరాజ్గా హీరో క్యారెక్టర్ జయరాజ్ క్యారెక్టర్గా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటంటే పైడి జయరాజ్ గారు అంటే మనకు ఆ ముఖ యుగంలో చూసుకుంటే పైడి జయరాజ్ గారు ఒక కరీంనగర్ నుంచి ఒక సంబంధించి అప్పట్లో ట్రాన్స్పోర్టేషను కమ్యూనికేషను లేని రోజుల్లో బాంబే వెళ్ళి బాంబేలో దిలీప్ కుమార్ గారి సినిమాకి డైరెక్షన్ చేసినంత ఉత్తండు ఆయన. సో అట్లాంటి ఆయనకి ఈ అంకితం ఇస్తూ ఈ కావ్యరాజ్ సినిమా చేశారు. డెఫినెట్గా ఈ కావ్యరాజ్ ఆ మూకీ ప్రయోగం చేసిన దానికి ధైర్యంగా దయానంద్ గౌడ్ గారు అలాగే నటించి దర్శకత్వం వహించిన లింగాల మదన్ గారు వీళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చి ఇది ఆ గౌడ్ బిజినెస్ కమ్యూనిటీ నుంచి ఎంతోమందికి ఉపాధిగా కానీ ఎంతోమందికి మళ్ళా ఒక డైరెక్షన్ ఛాన్స్ కానీ ఒక హీరో ఛాన్స్ కానీ ప్లస్ ఒకరికొకళ్ళు ఇదవుతూ ఆయన ఒక ఆర్కిటెక్ట్గా ఉన్నాడు గజగౌని దయానంద్ గౌడ్ గారు. ఆర్కిటెక్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా వచ్చారు ఆయన. ఇంకా ఎంతో ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, ఇంకెన్నో సినిమాలు చేయటానికి కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యి ఇంకెన్నో సినిమాలు చేసేటట్టుగా ఆయన ముందుకెళ్తూ దీంట్లో నటించిన హీరో కానించి ఆర్టిస్ట్ అందరికీ కూడా మంచి పేరు వచ్చి టెక్నీషియన్స్కి కూడా మంచి పేరు వచ్చి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఆశీర్వదించడానికి మా క్రిష్ ఆయన హీరో ప్లస్ ప్రొడ్యూసర్, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీను మాస్టర్ అంటే ఎన్టీ రామారావు గారికి కొరియోగ్రఫీ చేసి ఎన్నో సినిమాలు అంటే నాగాస్త్రంలో విజయశాంతి గారికి కానీ ఎన్నో సినిమాలు చేసి ఆయన శిష్యుడుగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఒక మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇక మాకు వీరబాబు నటుడు నిర్మాత పంపిణీదారుడు పిఆర్ఓ ఇక ఎప్పుడు దర్శకుడు ఎప్పుడు అవుతాడో తెలియదు. సో వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఇచ్చేస్తూ డెఫినెట్గా గజగౌని దయానంద్ గౌడ్ గారు నిర్మాతగా అద్భుతమైన సక్సెస్ సాధిస్తూ అలాగే ఆ హీరో కమ్ డైరెక్టర్గా ఆ మదన్ లింగాలకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ
ఈ కావ్యరాజ్ గారిని బాగా ఆడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కావ్యరాజ్ మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకి, పెద్దవాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అంటే ఇప్పుడు జనరల్గా టాకీ మూవీస్ నడుస్తున్నాయి, అంటే కొన్ని మూకీ మూవీ తీస్తే ఎలా ఉంటుంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఈ మూవీ తీసామండి. మూకీ మూవీ ఓన్లీ మ్యూజిక్ ఇవి ఉంటాయి, మాటలు ఉండవు ఈ మూవీలో. సో యాక్షన్ ఓన్లీ లవ్ స్టోరీ యాక్షన్ మూవీ అండి ఇది. ఒకటి మొట్టమొదటి తెలంగాణ మూకీ మూవీ ఇది. పైటి జయరాజ్ గారికి అంకితం ఇవ్వడం జరుగుతుంది ఈ మూవీ అండి. ఆయన మన తెలంగాణ కరీంనగర్ చెందిన పైటి జయరాజ్ గారు బాలీవుడ్కి వెళ్ళారు, బాలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగారు ఆయన. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ఈ ప్లేస్ ఆ టైంలో హరిచెన్నారెడ్డి గారితో మాట్లాడి కేటాయింప చేశారు ఆయన. ఇంకోటి రవీంద్ర భారతిలో సెకండ్ ఫ్లోర్లో ఆయన పేరే పెట్టారు. అంటే పైటి జయరాజ్ గారికి గురించి చాలామంది తెలియదు, ఇక్కడ మన తెలుగు ప్రాంతానికి చెందిన వారు చాలామంది తెలియదు, తెలుసుకోవాలని అవసరం ఉంది కొద్దిగా. అందరికీ ధన్యవాదాలండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అండి. పైటి జయరాజ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అప్పట్లో మహానటుడు ఎన్టీఆర్ గారికి ప్రచారానికి చైతన్య రథాన్ని కూడా ఆయనే ఇచ్చారు ఆ టైంలో. ఓకే, థ్యాంక్ యూ అండి. క్యారెక్టర్ చేస్తానండి, తమిళ బిజినెస్ మ్యాన్. ఒక అమ్మాయిని చంపడానికి సుపారు ఇవ్వడం అండి. మాటలు ఉండవు, ఓన్లీ యాక్షన్ ఉంటుంది. అంటే బ్యాగ్లో వెళ్ళి నేను మా అసిస్టెంట్ అలా బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఒక డాన్ ఇంటికి వెళ్ళి కూర్చొని ఒక అమ్మాయిని చంపాలి అని ఇస్తాము సుపారు. అంటే ఇలా కూర్చొని ఫోటో చూపెట్టి ఇలా అంటాం, మళ్ళీ క్యాష్ పెడతాం అక్కడ. ఓన్లీ యాక్షన్ ఉంటుంది, మాటలు ఉండండి. ఓకే అండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్ మూవీ కావ్యరాజ్ ట్రైలర్ చూశాను, చాలా నచ్చింది. నిర్మాత దయానంద్ గౌడ్ గారికి రిటర్న్స్ గుడ్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ విష్ ఆల్ ద టీమ్ అండ్ క్రూస్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రీవర్ణి. కావ్యరాజ్ మూవీ చాలా బాగుంది. దయానంద్ గారికి ఆల్ ద బెస్ట్.